చేసేటప్పుడు అరే ఓ సాంబా అన్నా, ఎంత చేట అన్నా, అసలు డైలాగులేమి లేకుండా నాలుక మడత పెట్టి ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోతారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి కామెడీ ఆర్టిస్ట్ గా ఎదిగి హీరోగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే సినిమాలు చేసి ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన నటుడు ఆయన. కామెడీనే కాదు, అన్ని రసాలను పండించగలిగే దిగ్గజం. వెండి తెరపైనే కాదు, బుల్లి తెరపై కూడా అలీ గారి ప్రోగ్రామ్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ. ఎంత ఎత్తుకు ఎదిగినా దాతృత్వ గుణంతో, మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా వ్యవహరిస్తూ ఉన్న అలీ గారు 43 ఏళ్ల సినీ నట జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవ్వుల గోదావరి వరద శ్రీ అలీ గారికి మాటా వేదిక సవినయంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. అలీ గారు, ఆయన కొన్ని ప్రత్యేకమైన డైలాగులుంటాయి, మరి దానికి ఒక నిఘంటువే రాయవలసి వస్తుందన్నా ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన ఎన్న చాట అన్నాడంటే ఆ ముక్క ఎవడికి ప్రపంచంలో బట్టలు చిక్కుకున్న అర్థం కాదు, ఏ నిఘంటువులో కూడా ఆ మాటకు అర్థం దొరకదు. అదేవిధంగా చాలా డైలాగ్ ఉన్నాయి, లక్ష్మి కూడా చెప్తారు. లక్ష్మి చెప్పాలంటే లక్ష్మి లక్ష్మి ఎన్నో అద్భుతమైనటువంటి డైలాగులు, ముఖ కవళికలతోటే ఎదుటి వారిలో హాస్యాన్ని రప్పించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ ఉన్నటువంటి ఒక కళాకారుడు అలీ గారు. దాంతోపాటు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రధాన సలహాదారులుగా కూడా మీరు వ్యవహరిస్తున్నారు. మీరు ఇక్కడికి రావడం, మా ఎక్సలెన్స్ అవార్డుని గ్రహించడం మాకు చాలా చాలా గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. అలీ గారు వచ్చి ఉత్తగా వెళ్ళిపోతే బాగుండదు, అలీ గారితో ఖచ్చితంగా మాట్లాడించాలి కాబట్టి అలీ అన్న మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఇచ్చేసిన అక్కలకి, చెల్లికి, అమ్మలకి, అన్నదమ్ములకి మాట మన అమెరికా తెలుగు అసోసియేషన్. నేను వాషింగ్ నుంచి నిన్న వస్తున్నప్పుడు మాట గురించి ఏం చెప్పాలా ఒక మాట అనుకున్నాను. ఆ మాట ఏంటంటే, రాత్రి మా బ్రదర్ ప్రదీప్కి ఒక హింట్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే, నా పేరు పాస్పోర్ట్లో ఉండేది మొహమ్మద్ అలీ, దాని పక్కన టీఏ పెడితే మొహమ్మద్ అలీ తెలుగు యాక్టర్. మాట ఒక చిన్న మాట, ఒక పెద్ద మాట, ఈ అవార్డు నిజంగా ఈ రోజున జెర్సీలో ఈ అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ ఆదరణ, మీ అభిమానంతో దాదాపు 1260 సినిమాలు పూర్తి చేస్తున్నానంటే 46 సంవత్సరాలు నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏప్రిల్లో 28వ తారీఖు వస్తే నేను హీరో అయ్యి 30 ఏళ్ళు, నాకు పెళ్ళయ్యి 30 ఏళ్ళు. సో నా భార్య జుబేద, ప్రతి మగాడ వెనుక ఒక ఆడ సక్సెస్ ఉంటుంది, అది నా వైఫ్ తన ఎంట్రీతోటి నా జీవితం మారింది. సో అలాగే నాకు కూతురు, కొడుకు, చిన్న పాప, మొత్తం 3 పిల్లలు. ఎందుకో తెలీదు సడన్గా మా అమ్మాయికి సంబంధం కుదిరిపోయింది, నాకేమో అమెరికా అడుగు దొరికేసాడు. సో ఇక్కడే తను కూడా హాస్టల్లో సీనియర్స్ ఫార్మసిస్లో చేస్తున్నాను. సో నిజంగా ఈ వేదిక మీద ఎవరైతే ఈ మాట దీని గురించి ఇంత కష్టపడ్డారో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము ఉంటాము హోటల్లో, పొద్దున మా ఆవిడ చదివేస్తుందండి, ఆ రూమ్ క్లీన్ చేసే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ రావట్లేదు, స్పానిష్ మాట్లాడుతుంది.
ఏసీ ఆన్ చేయండి. ఎలా చెప్పాలా ఆవిడికి అర్థం కాలేదు. నేను అడుగుతున్నా ఏసీ ఆఫ్ అంటున్నాను. కెమెరా సూ శుక్రామాసి అందరు ఏసీ ఆఫ్ ఓ అంది. ఎక్కువ పిచ్చింది, ఇది కావాలేమో అనుకుని ఓహో ఇది కూడా ఉందా ఇక్కడ, ఇంకా లాభాలు శిక్షణ చెప్తే మనిషిని పంపించారు. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా నిన్న కలుసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. అలియన్న 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 సాధారణంగా చాలా విమర్శలు చేస్తుంటారు వేదిక మీద, ఈరోజు ఇంత సిన్సియర్గా మాట్లాడుతున్నాడు ఏంటి అలియన్న అనుకున్నాను. ముందు మా చెల్లె కూర్చోనున్నది సుబేద. సో అలియన్న సతీమణి సహధర్మచారిణి ధర్మవత్ని సోదరి జుబేదాని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. జుబేదా గారి రీల్స్ అందరికీ పరిచయమే కదా, అద్భుతమైనటువంటి రీల్స్ ఉంటే గట్టిగా ఒకసారి చప్పట్లతో మనం వేదిక మీదకి స్వాగతిద్దాం. సోదరి జుబేదా గారు శ్రీమతి అంటే జనరల్గా నేను స్టేజ్ మీద మాట్లాడతాను, ఎదురుగా తనుంటే మాటలు రావట్ల అందుకోసం. సినీ రంగాన్ని అలి గారు నవ్వులతో కాంకర్ చేసుకుంటే సోషల్ మీడియాని జుబేదా గారు అలాగే కాంకర్ చేసుకున్నారు రీల్స్ తోటి, కరతాల ధనులతోటి. శ్రీమతి అలి జుబేదా గారిని కూడా వేదిక మీద ఆహ్వానం చేస్తున్నాము. థ్యాంక్స్ అండి, నిన్న నుంచి చలించాలంటుంది అందుకే కప్పా. ఇప్పుడు మీకు స్పానిష్తో సమస్య లేదనుకుంటా? లేదు. సోదరి ఒక్క నిమిషం మాట్లాడతాను ప్లీజ్. హాయ్ న్యూ జెర్సీ, అందరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవటం. నిజంగా ఉగాది వచ్చినట్టు, ఆ ఉగాది సెలబ్రేషన్స్ ఇలాగా హైదరాబాద్లో నుండి ఇక్కడికి వచ్చి మీ అందరితోటి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఉగాది అండ్ రంజాన్ రెండు ఫెస్టివల్స్. ఇప్పుడే మా వాళ్ళందరూ ఒక మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని, కానీ ఆడదాని విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటారు. నిజంగా నేను ఈరోజు అందరికీ ఇలాగా తెలిసాను అంటే అది మా వారి ద్వారానే. మా వారి అభిమానులు అందరూ నన్ను అభిమానించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుబేదాని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చక్కటి అవార్డుని అందుకున్న సతీ పతులు ఇద్దరికి కూడా ధన్యవాదాలతో